ఇప్పుడు క్రీస్తు నామలో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు మరలా మీ అందరితో కలిసి మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని మనం ప్రారంభించుకున్నాం మా పర్లోక తండ్రి అని పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలను ఆయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఇంకా మంచి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు స్థుతులు క్షేమకరమైన ఈ దినాన్ని బట్టి మీ కొందనాలు మీ బిడ్డలందరి గృహాల్లో ప్రభా మీ బిడ్డలందరితో కలిసి నీ మాటలు పంచుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా నా తండ్రి ప్రకటించబడుతున్న ఈ వార్త కింత చెవి ఆలకించి ప్రభా శ్రద్ధ కలిగి మాటలు విని మేలు పొందినట్లుగా తగిన సహాయం దయచేయమని ఈ దీవెన్ లేయిస్తున్నాము అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె మరొకసారి ప్రభునామంలో అందరికీ వందనాలండి శారదా గారు ఒక పాట పాడి దేవునామాన్ని మహింపరుస్తారు ఆ తర్వాత మన వాక్య ధ్యానంలోనికి వెళదాం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు విజయ గీతము మనసార నేను పాడిదా నా ప్రాణ చాగము చేశావు నీవు పునరుద్నుడనివే నాలనా పునరుదానుడనిీవే నాలనారాదన ವಿಜಯ ಗೀತಮು ಮನಸಾರನೇನು ಪಾಡಿದ ಉನ್ನತಮ ನೀವು ಪದೇಶಮು ನಾನಿತ್ಯ ಜೀವಮು ಕೈ ಪುಟಮು ವೇಸಿತಿವಿ ನೀರೂಪಮು ಚೂಡ ನಲೋ ఉన్నతమైన ఉపదేశము నా జీవముకే పుటము వేసితివే నీ రూపము చూడనాలు ఎసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో ఎసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో ವಿಜಯ ಗೀತ ಮನಸಾರ ನೇನು ಪಾಡೆದ ನಾ ವಿಜಯ ಮುಖೈ ಪ್ರಾಣ ಚಾಗ ಮುಚೇ ಸಾವು ನೀವು ಪುನರುದ್ಧಾನುಡ ನೀವೇ నీకే రాధలా గత ధ్యానాంశాల్లో మనం అబ్రహాము రహాబు అనేటువంటి ఇద్దరు విశ్వాస వీరుల గురించి మనం నేర్చుకున్నాం విశ్వాసం మాత్రమే కాదు క్రియలు కూడా అవసరమని ఇసాకు బలర్పణ ద్వారా అబ్రహాము యొక్క విశ్వాసం మరింత సజీవ రూపం దాల్చుకుందని మరి ఎన్నో సంవత్సరాల విశ్వాస వీరుడిగా ఉన్నప్పటికీ ఒక పరీక్షలో ఆయన మరి విజయవంతంగా ఆ యొక్క విశ్వాసపు పోరాటాన్ని గెలిచినట్లుగా మనం లేఖన భాగాల్లో చదువుకున్నాం అలాగే ఒక కన్యాస్త్రీ అయిన ఒక దేవుని ఎరగనటువంటి వ్యక్తి అయినటువంటి రాహాబు కూడా మరి ఇస్రాయేలీల ఆ గూఢాచారులను మరి ఆమె యొక్క గృహంలో చేర్చుకున్నటని బట్టి ఆమె కూడా విశ్వాస వీరుల జాబితాలోనికి ఆమె క్రియల మూలముగా చేర్చబడింది ప్రభనేసు క్రీస్తు వంశావళిలో కూడా ఆమె చేర్చబడటానికి మహాదేవుడు గొప్ప కృప ఆమె పట్ల చూపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ దిన ధ్యానాంశము ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ భక్తి జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలో మన నిత్య జీవితంలో మనం దేవుని కలిగి దేవుని ఆరాధించి దేవుని యొక్క మాటల్ని మనం ధ్యానం చేసుకునేటప్పుడు మనకి అతే సువార్థ ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినంలో క్రమము అక్రమము అనే ఒక మాట మనకు కనబడుతుంది ఈ యొక్క మాటను బట్టి మనం మరి దినాన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం క్రమము అక్రమము క్రమము అంటే దేవుడిచ్చిన క్రమం అక్రమం అంటే దాన్ని విడిచి ముందుకు వెళ్ళిపోయేటువంటి స్థితి దేవుని సంతోషపెట్టుట క్రమం అంటే అక్రమం అంటే దేవుని పెట్టుట లోకంలో అన్నీ రెండు రెండుగా కనబడుతున్నాయి మానవ జీవితంలోనే రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు మరి అవయవాలన్నిటిని ఆఖరి కిడ్నీలు కూడా ఒకటి పోతే అంటే ఒకటి పని చేయకపోతే మరొకటి పని చేసిన మనిషి బ్రతుకుతాడని రెండు కిడ్నీలు ఒక శరీర భాగాల్లో ఒక మర్మంగా దేవుడు అనుగ్రహించాడు అయితే పగటి సమయానికి వెలుగని మరి రాత్రి సమయానికి చీకటని అలాగే ఇరుకు ద్వారము అని విశాల ద్వారము అని సత్యము అసత్యము అనే విషయాలు మనకు తెలుసు లోకంలో గొర్రెలు మనకు తెలుసు మేకలు మనకు తెలుసు అబద్ధ ప్రవక్తలు మనకు తెలుసు సత్య ప్రవక్తలు మనకు తెలుసు పరలోకముందని మనకు తెలుసు ఆఖరికి ఈ యేసుక్రీస్తుని ఎరగనటువంటి హైందవ ఆ బిడలకు కూడా మోక్షము అనేది ఉంది అనేది వారికి కూడా తెలుసు అలాగే పాతాళము నరకము అనేది ఉందనేది మానవులందరికీ తెలిసినటువంటి విషయమేనమాట ఏనమాట వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఒక మాట వ్రాయబడింది అది ఏమిటంటే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని ఇక్కడ వ్రాయబడింది ప్రభు ప్రభు అని పిలవాలి అంటే ఆ పిలుపులో కూడా ఒక క్రమాన్ని మనం నేర్చుకోవాలి అలవాటు ప్రకారంగానో ఆచారం ప్రకారంగానో పెదవులతోనో మనకి ఏదో లోకంలో అయా భగవంతుడా అన్నట్టు కాకుండా మరి మనస్సు పూర్తిగా ప్రభువా ప్రభు అంటే పరిపాలించువాడు అధికారి నాపై అధికారి అన్నంతగా ప్రభుత్వము చేయువాడు అని అంత లోతుగా మనం గ్రహించి మరి గ్రహించాలి అలాంటి ఈ మహాదేవుడు అడుగుతున్నాడు ప్రభు ప్రభు అని మీరు నన్ను పిలుచుట ఎందుకంటే ఆయనకి ఎంత బాధ కలిగి ఉంటుంది ఎవరైనా నన్ను పిలుస్తున్నప్పుడు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అంటారు అన్నారు అంటే వాళ్ళకి ఏదో ఒక బాధ ఉంటేనే ఆ మాట అనగలుగుతారు నన్ను పిలుచుట ఎందుకు ప్రభు ప్రభు అని మరి నన్ను పిలిచే ప్రతివాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ ఎలా ప్రవేశిస్తాడు అంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే ప్రవేశిస్తాడు మరి తండ్రి ఏంటో తెలియాలి తండ్రి చెప్పిన మాటలు పిల్లలు వింటే పిల్లలకి అవి ఆశీర్వాదంగా ఉంటాయి తండ్రికి కూడా సంతోషకరంగా ఉంటుంది అప్పని అతేశ వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఒక మాట చెప్తాడు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అక్కరగా ఉన్నవేవో ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంటే ఆయన కొన్ని పనులు చెప్పాడు మీరు ఇలాగ అడగండి మీరు ఇలాగ చేయండి మీరు ఇలాగ మాట్లాడండి మీరు మీరేలాగునా ఉండండి అని ఆయన మనకు కొన్ని పనులు చెప్పాడు ఆయన చిత్తములో ఆయన ఇష్ట ప్రకారమైనటువంటి కొన్ని పనులు వాటి ప్రకారం చేయమని చేయమని చెప్పేట్లో ఇదొక మరి పని ఎందుకంటే ఆయన రాజ్యము ఆయన నీతి ఇవి మనకు అవసరం ఆయన రాజ్యం అనగా కొలసి పత్రికలో రాయబడింది ఆయన సంఘమే ఆయన రాజ్యం భూమి మీద మనం ఉండగా ఇక్కడ యేసుక్రీస్తు వారి స్థాపించినటువంటి సంఘములో మన అందరం చేర్చబడాలి చేర్చబడిన ఆ సంఘములో సత్యాన్ని మనం వెతకాలి అసత్యం ఏదో సత్యం ఏదో గ్రహించాలి ఆ పనిని దేవుడు మనకు అప్పగించాడు మీరు ఈ పని చేయండి అని మనమేమో సత్యముగా సత్యాన్ని వెతికే విషయంలో అర్థం కాదు రాజ్యం అన్నా అర్థం కాదు భౌతిక సంబంధమైన రాజ్యం అనుకుంటాం లేదా పరలోక రాజ్యం అనుకుంటాం భూమి మీద మనం బ్రతుకున్న దినాల్లోనే మనం ప్రభువులోకి చేర్చబడినప్పుడు ప్రభు అనేసుక్రీస్తునామంలో బాప్తీసం పొందిన ప్రతివారు కూడా సంఘములో చేర్చబడినప్పుడు ఆయన సంఘమే ఆయన రాజ్యం అని బైబిల్ తేటగా చెప్తుంది కాబట్టి ఆ రాజ్యంలో ఉండి ఆయన నీతిని అనుసరించి ఆయన నీతి నీతిని వెతికేటువంటి పనిలో మనం ఉండాలి అక్కడి నుండి మన ఆచారాలు మనం పెదవులతో పలికేటువంటి ఆ పదాలు మరి తండ్రి అవి మనం విడిచిపెట్టి తండ్రి చిత్తం మీద అని మనం తెలుసుకోవాలి తండ్రి చెత్తమేదో తెలియకుండా తండ్రికి ఇష్టలుగా మనం ఉండలేం తండ్రికి మనం ఇష్టలుగా ఉండాలి అంటే ఆయనకి ఏది ఇష్టమో ఏది చేస్తే ఆయన సంతోషపడతాడో మనము తండ్రి ఇష్టము ప్రకారముగా జీవిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటో మనకు వచ్చే సంపద ఏంటో మనం తెలుసుకోవాలి ఇది తెలుసుకోకుండా ఆయన్ని ఆశీర్వాదాలు అడిగినా సంపద అడిగినా ఇంకోటి అడిగినా ఇంకోటి అడిగినా అవి మనం పొందటం అనేది అంత సులభమైనటువంటి పరిస్థితి కాదు మనం పొందలేము కూడా ఆయన చిత్తం ఏదో తెలియకుండానే ప్రభువా ప్రభ్వా అని మనం పిలుస్తూ ఉంటాం పైపెత్సంకేమంటామో తెలుసా అండి నీ నామమున మేము దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున మేము ప్రవచింపలేదా నీ నామమున మేము అద్భుత కార్యములను చేయలేదా అని చెప్తారు అని ఆయనే చెప్తున్నాడు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు అని అర్థం అన్నమాట అప్పుడు నేనేమంటానో తెలుసా అని కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే నేను మిమ్మను ఎన్నడూ ఎరగను మీరెవరో నాకు తెలియదు మరి అద్భుత కార్యాలు చేసిన వాళ్ళని ఏంటి మహత్ కార్యాలు చేసినటువంటి వారిని ఏంటి ప్రవచించినటువంటి వారిని తెలియదు అని అనటం ఏంటి ఎందుకంటున్నాడు అంటే వాళ్ళు క్రమంగా చేయలేదు ఎలా చేశారు అంటే ఆయనే పేరు పెట్టి పిలిచి మరీ చెప్తున్నాడు అక్రమము చేయి వారలారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటే అర్థమేంటి ప్రమేణ యేసు క్రీస్తు వారు చెప్తున్నారు మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్తున్నాడు క్రీస్తు యేసు మనసు మనకు కావాలి క్రీస్తు యేసు యొక్క చిత్తం మనకు తెలియాలి అందులో మనం నడుచుకోవాలి అనేది మన యొక్క గ్రంథం మనకు నేర్పించేటువంటి సత్యం అన్నమాట చాలామంది మరి అది తెలియకుండానే అక్రమంగానే అనేక కార్యక్రమాలు చేసేస్తూ ఉన్నారు అనేక ప్రాంతంలో అనేక ఆరాధనలు అనేక అద్భుతాలు అనేక రకాలైనటువంటి మరి మహత్కార్యాలన్నిటినీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ అవి దేవునికి సంబంధించినవి కాదంట చేయటం వాస్తవే కానీ క్రమం లేకుండా అక్రమంగా చేస్తారు అని ఆయనే చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈయన మాటలు విని ఇరవై నాలుగో వచనంలో ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడంట ఆయన మాటలు వినాలి ఆయన మాటలు నమ్మాలి ఆయన మాటలను విశ్వసించాలి ఆ మాటల ప్రకారమే మన ప్రయాణం కొనసాగాలి అప్పుడు మనం బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉంటుందో అంత స్థిరమైనటువంటి స్థితి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు గ్రహిస్తాడు ఆ ఇంటి మీద వాన కురిసిందంట గాలి వచ్చింది వరదలు వచ్చినాయి కానీ ఆ ఇల్లు పునాది బండ మీద ఉంది కనుక స్థిరముగా ఉన్నది కనుక ఆ ఇల్లు పడిపోలేదు వీళ్ళు ఆయన చెప్పిన ప్రకారం జీవించినటువంటి వారు క్రమము కలిగిన వారు అన్నమాట అయితే మరలా కింద రాయబడిన మాట ఏంటంటే నేను చెప్పు మాటల ప్రకారము చెయ్యని వాడు కూడా ఉన్నాడు రెండుంటే ఇరుకు మార్గము విశాల మార్గము గొర్రెలు మేకలు చీకటి వెలుగు అని ఇందాక మనం అనుకున్నాం కదా అలాగే ఇక్కడ ఆయన మాటల ప్రకారము కాకుండా వీళ్ళ సొంత ఉద్దేశాల ప్రకారం సొంత ఆలోచనల ప్రకారం సొంత మనస్సు ప్రకారం సొంత క్రియల ప్రకారం వీళ్ళు చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడనమాట వాళ్ళు కూడా బండ మీద ఇల్లు కట్టల బండ మీద ఇల్లు కట్టని బుద్ధిహీనుని పోలి ఉన్నాడంట ఈ యొక్క పని యొక్క ఫలితార్థం తేలేదు ఎప్పుడు వానలు కురిసినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆ ఇంటి మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు కూలెను ఫలితం తేలిపోయింది పరలోక రాజ్యం కావాలన్నా కూడా మన ఇష్ట ప్రకారము పొందలేము మనము తండ్రి చిత్త మీద అది అడిగి తెలుసుకొని ఒక క్రమములో ఆయన ఇష్టములో మనం ముందుకు ప్రయాణం చేసినట్లయితే పరలోక రాజ్యం మనం పొందుకోగలం ఇంత ఈ భూమి మీద ఈ భక్తి ఈ ప్రయాస ఈ విశ్వాసము ఈ నిరీక్షణ ఈ శ్రమలు అనేక రకాలైన ఇబ్బందులు భక్తి జీవితంలో అనేకమైనటువంటి మరి ఒడుదుడుకులు ఇన్ని మనం భరించి ముందు కొనసాగుతున్నాము అంటే మన కొరకు ఉంచబడినటువంటి ఆశీర్వాదం నిత్య జీవము నిత్య శాంతిని పొందుకునేటువంటి ఒక స్థలం మనకుందనేటువంటి ఉద్దేశంతో మనం వీటన్నిటిలో కూడా మనం నడిచిపోతూ ఉన్నాం రాజ్యం కావాలంటే ఇవేమీ లేకుండా ఆయన మాట లేకుండా మన జీవితాలను మనం కొనసాగిస్తూ ఉంటే ఆయన చిత్తమే ఎరగకుండా ఆయన చిత్తమే తెలుసుకోకుండా మనం ముందు కొనసాగుతూ ఉంటే బండ మీద ఇల్లు కట్టలేదు బండ మీద ఇల్లు కట్టకుండా ఉన్నటువంటి వారిని బుద్ధిహీనతను పోలి బుద్ధిహీనులను పోలి మనము ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇల్లు కట్టాలి అంటే మనకు కావలసిన మంచి మెటీరియల్ ఎలాగ చూసుకుంటామో మన ఆత్మీయ జీవితాన్ని కట్టాలి అంటే ఆత్మ సంబంధమైన మెటీరియల్ అది దేవుని చిత్తానుసారంలో ఉందా దయ్యము చిత్తానుసారంలో ఉందా అని ఆలోచించి మనం గ్రహించాలి అలాగే ఈ గ్రంథములో ఎన్నో ప్రవచన వాక్యాలు ఉన్నాయి స్థిరమగా దేవునికిగా నిలబడాలి అంటే పరిశుద్ధుల చేత దేవుడు అనేక వాక్యాలు పలికించాడు ప్రవచనాలు పలికించాడు వీటిల్లో మనం ఏది తీసివేయటానికి లేదండి వీటిలో మనం ఏది బయట నుండి తెచ్చి ఇందులో కలపడానికి లేదని ద్వితీయోపదేశ కాండం సాక్ష్యమిస్తుంది ప్రకటన గ్రంథం సాక్ష్యమిస్తుంది ద్వితీయ సామెతల గ్రంథం సాక్ష్యమిస్తూ ఉందన్నమాట మరి మనం ఏదైనా కలిపి ఇష్టానుసారంగా మనం ముందు కొనసాగినట్లయితే అక్రమం చేయవారి లిస్టులో ఉంటాము పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేకమైన తెగుళ్ళు మనకు అని ముందుగానే దేవుడు తెలియజేశాడు ఎవరో ఏ తెలలో నశించి పోకూడదు నిత్య నరకానికి పోకూడదు అనేది దేవుని యొక్క సంకల్పం ఆయన బిడ్డలందరూ ఆయన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలనేది ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క ప్రేమ ఉన్నదనమాట కాబట్టి మనము ఏదైతే గ్రంథము మనకి తెలియచేస్తూ ఉందో దానిని మనము స్పష్టంగా నేర్చుకొని అందులో మనం నడవటానికి ప్రయత్నం చేయాలి బండ మీద కట్టిన ఇల్లే కానీ మనిషి బ్రతికే కానీ దేవుని చిత్తములో ఉంటే అనేక శోధనల నుండి మనం కాపాడబడతాం ఇది వాస్తవం ఇష్టానుసారంగా మనం కట్టుకుంటూ ఇష్టానుసారంగా మనం మార్గాలను తయారు చేసుకుంటూ ఇష్టానుసారంగా మనం ఆలోచించుకుంటూ వెళుతూ ఉంటే అనుకునే విధముగా అనేకమైన చిక్కులలో శోధనలో పడిపోయేటువంటి ప్రమాదము ఉంది చిత్తములో మనం వెళుతూ ఉన్నప్పుడు ఒకవేళ శోధనలు వచ్చినప్పటికీ కూడా శోధనల నుండి కాపాడే దేవుడు మన దేవుడు శోధన నుండి తప్పించే దేవుడు మన దేవుడు శోధనల నుండి ఎలాగూ తప్పించబడాలో తగిన జ్ఞానమిచ్చే దేవుడు మన దేవుడు అలాగే ఒక పునాదిని దేవుడు మనకిచ్చాడు మొదటి కొన్ని రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం వేయబడిన పునాది తప్ప మరి పునాది ఎవడనో వేయ నేరడు ఎవరేసరి పునాది ప్రభు అనే క్రీస్తు వరకు పునాది వేసాడు దాని మీద అప్పుస్తులు కట్టబడ్డారు దాని మీద ఈ దినాల్లో నీవు నేను కట్టబడాలి ప్రపంచమంతా కట్టబడాలి ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క పునాది వేసుకుంటే వెళ్ళకూడదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట ఎవరు వేయకూడదు వేయ నేరడు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది ఎందుకంటే ఈ బండ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు క్రీస్తుకు సాదరిస్తాము అనమాట ఆ బండ క్రీస్తే కాబట్టి మతదయాహాన పత్రిక రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఈ లోకంలో ఉన్న ఏదైనా గతించిపోద్ది నశించిపోతుంది కానీ దేవుని మాటలే మాత్రమును గతించిపోవు దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు దేవుని చిత్తాన్ని గ్రహించి మన ముందు కొనసాగాలి ఇందులో అసత్యం ఉంది కాబట్టి దేవుని యొక్క చిత్తమే సత్యము అసత్యాన్ని గ్రహించాలి మనము అసత్యం అనేది క్రీస్తులోనే ఉంది క్రీస్తే సత్యము అసత్యం ఎక్కడుంది అని మనం గ్రహించాలి అంటే క్రీస్తులో మొదటగా మనం నిలబడాలి గ్రంథాన్ని చదవాలి గ్రంథం పట్ల ఆసక్తి కలిగి విశ్వసించి గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే మనం సత్యాన్ని గ్రహించగలం ఈ దినాల్లో చాలామంది గ్రంథాన్ని చదివేటువంటి పరిస్థితి కనబట్టల మరి ఏం కనపడుతుంది అంటే మా ఇది చెప్పారు మేము ఇదే నమ్ముతున్నాం మా ఇది చెప్పారు మేము ఇదే కొనసాగుతున్నాం మేము ఇలాగే చేస్తాం మా విశ్వాసులు అందరూ ఇలాగే చేస్తారు మా సంఘ సభ్యులందరూ ఇలాగే చేస్తారు అని ఒక ధోరణిలో వెళ్ళిపోతూ ఉన్నారన్నమాట ఎవరికైనా మన విశ్వాస పరిమాణం పరిశుద్ధ గ్రంథమే ఆ గ్రంథాన్ని మనం నమ్మేము ఆ గ్రంథమే దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశం అంతా గ్రంథంలో విమర్చబడి ఉంది నీ పట్ల నా పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో లోకంలో ఉన్న ప్రతివారి పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ గ్రంథంలో విమర్చించాడు కనుక ఆ గ్రంథమే దేవుని యొక్క మనస్సు ఆ గ్రంథం దగ్గరికి రావాలి దేవుని మనసు దగ్గరికి మనం రావాలి ఆయన చిత్తాన్ని గ్రహించాలి అంటే ముందు మనం క్రీస్తులో నిలిచి ఉండి వాక్యాన్ని నమ్మాలి యహోని స్వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చాలామంది అనుకుంటారు ఇంత తేటగా అంటే చాలా కష్టం కాబట్టి దేవుడు ఎవరు ప్రార్థనైనా వింటాడు ఆయన పక్షపాతం లేదు ఆయన ప్రేమ కలిగిన దేవుడు ఆయన ఎంత ఘోర పాపి ప్రార్థనైనా వింటాడు అనేది ఒక ఊత పదాన్ని మన ప్రజలు వాడుతూ ఉంటారు కానీ యహోనుస్ వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో దేవుడు పాపుల మనవే ఆలకింపడు పాపములోనే ఉంటూ ఆయన చిత్త గ్రహించలేని స్థితిలోనే ఉంటూ ఆచారం కొరకు అలవాటు కొరకో ఇతరుల మీద ఆధారపడి మన ప్రక్కవారి మీద ఆధారపడి మనుషుల మీద ఆధారపడి మన ముందు కొనసాగుతూ మనం ఎంత ప్రార్థన చేసినా కూడా దేవుడు మన ప్రార్థన ఆలోకించడం మున్ మొదటగా మన సన్నిహీతి నుంచి బయటికి రావాలి మన సొంత ఉద్దేశాల నుంచి బయటికి రావాలి దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క ఆ వాక్యము ద్వారా మనం కట్టబడాలి పునాది వేయబడాలి ఆయన చిత్తానుసారముగా మనం జీవించాలి మన ఇష్టాలను మనం జరిపించుకోవటం కాదు మన ఇష్టాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చెప్తాడు అరవై నాలుగవ అధ్యాయంలో మా నీతి క్రియలన్నీ మురికిగుడ్డవలే ఉన్నవి అంటాడు ఎంత భక్తుడైనా అలాంటి భక్తుడే ఇచ్చిన సాక్ష్యం అన్నమాట మేమెంత నీతి చేసినా అది లాంటిది దేవుని నీతికి సాటి కాదు మానవుల యొక్క నీతి దేవుని యొక్క నీతి అది ఎంతో గొప్ప నీతి ఆ నీతికి మించిన నీతిక ఏది కూడా లేదన్నమాట ఆయన ఒక్కడే నీతిమంతుడు ఆయన మన కొరకు ఆయన ప్రాణాన్ని రక్తాన్ని త్యాగం చేసి మనలను కూడా ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన అది ఆయన ప్రేమ అది ఆయనకిష్టము అది తన్ను పంపిన తన తండ్రి యొక్క ఉద్దేశము కూడా ఆ పని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట అంతేకాకుండా మనము మనిష్టాన్ని నెరవేర్చుకుంటూ మన సొంత క్రియలను మనం నెరవేర్చుకుంటూ మరి మనం ఎంత ప్రార్థన చేసినా కూడా మన ప్రార్థన దేవుడు ఆలకించడం దేవుని యొక్క చిత్తము ఒకటి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట రక్షణార్థమైన మారు మనసును కలిగించను అంట దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఒకటి ఉంది దైవ చిత్తానుసారమైన వాక్యం ఒకటి ఉంది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము కన్నీరు కూడా ఒకటి వ్రాయబడింది అన్నమాట అది రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలిగించను యాహోని స్వార్త నాలుగవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినంలో ఏసుక్రీస్తు వారు అంటారు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయ్యకు నాకు ఆహారము అంటాడు అది ఎంత గొప్ప మాట ఒకసారి ఆలోచించండి మనం కొద్దిగా ఆకలిస్తే కుండలేము ఈయన చెప్తా ఉన్నాడు నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చుటయే నా యొక్క తండ్రి పనిని నేను తొదముట్టించుటయే నాకు ఆహారము అంటున్నాడు అలాగే ఆ హనుస వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో కాబట్టి నాయ విశ్వాసం ఉంచి ఉంచిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉంటారు వాక్యమే తెలియదు చాలామందికి ఏ వాక్యం ఎక్కడుందో తెలియదు ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకెళ్ళినా ఒక్క వాక్యాన్ని వెదకాలి అంటే మతీసార్త ఎక్కడుందంటే ఇటువైపు వెతికేవాళ్ళు ఉన్నారు కానీ ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్నమాట అక్కడున్నటువంటి యూదులతో చెప్తున్నాడు మీరు నా వాక్యం అని నిలిచి ఉంటేనే నాకు శిష్యులవుతారు మీరు సత్యాన్ని గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయను మా యసు వార్త పన్నెండవ అధ్యాయ నలభై ఎనిమిదవ వచ్చినంలో యేసుక్రీస్తు వారు శిష్యులు అక్కడ ఉన్నటువంటి మరి ప్రజలు ప్రభా ఇదిగో నీ తల్లియు తండ్రి వచ్చి ఉన్నారు అని యేసుక్రీస్తు వారితో చెప్తూ ఉన్న సమయంలో అంటాడు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు పరలోకమందు ఉన్న నా తండ్రి చిత్తము చేయువాడే నా తల్లియు నా సహోదరులు మత్స్సు వార్తలు రాయబడింది అనమాట పన్నెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ వచనంలో నా తండ్రి చిత్త ప్రకారం జరిగించ వారే నా యొక్క సహోదరులు నా తండ్రి నా తల్లి ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళే నాకంత ప్రాముఖ్యం అని అని చెప్తున్నాడు ఆయన కాల సమయంలో కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఎనిమిదవ వచనంలో దావిది మహారాజు అంటాడు చాలా ఇష్టమైనటువంటి మాటగా ఆయన మాట్లాడుతున్నాడు దేవాని చిత్తము నెరవేర్చట నాకు సంతోషము ఈ దినాల్లో ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు ప్రతి క్రైస్తవుడు కూడా నిశ్చిత్తం ఏదో అది తెలుసుకొని నేను సంతోషించాలి ఈ యొక్క ఆలోచన చాలా అత్యవసరం అన్నమాట నిశ్చిత్తము నెరవేర్చట నాకు సంతోషము ఎంతమంది మనసు కలిగి ఉన్నారు ఈ మనసు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలి ఆయన చిత్తము నెరవేర్చటమే ఆయన యొక్క ఉద్దేశము సంతోషము దావీదు భక్తులు చేసినటువంటి ప్రార్థన ఆయన గురించి ఇంకా మంచి సాక్ష్యాలు ఉన్నాయి దావీదు నీవు నా హృదయానుసారు నువ్వు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తివు నువ్వు నీవంటే నాకు చాలా సంతోషము నీ ప్రార్థన అంటే నాకు చాలా సంతోషము దావిద మహారాజు కూడా అంటున్నాడు ప్రభాని చిత్తము నెరవేర్చటమే నాకు సంతోషం ఒక భక్తుడికి ఒక భగవంతుడికి మధ్య ఉన్న బంధం అన్నమాట అది కొరింది పత్రికలో చక్కని మాట వ్రాయబడింది ఐదవ అధ్యాయము పదిహేను పదిహేడు వచనాలు దినములు చెడ్డవి గనుక సమయమును యొక్క సద్వినియోగము ఆ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు అని కింద భాగాల్లో మనం ఇంకా చదివితే దే ప్రభు చిత్త మీద గ్రహించండి ఈ ఈ యొక్క వచనములో కూడా మనకి చక్కగా చక్కని మాటలు తెలియచేయబండి ఈ భయంకరమైన దినాల్లో ప్రభు చిత్త మీద మనం తెలుసుకోవాలి ఈ భయంకరమైనటువంటి దినాల్లో దేవునికి ఇష్టలుగా ఎలా ఉండాలి అనేటువంటి తపన మనం కలిగి ఉండాలి ఉదయ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియా సహోదరులారా ఒకసారి గమనించండి ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తము కాదో ఏది క్రమమో ఏది క్రమము కాదో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక్కొక్క అధ్యాయాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే దేవుడు మీకు అనేకమైన సంగతులు తెలియచేస్తాడు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీ కొందన ఆలో స్థితులయ్యా అక్రమముచ్చే వారి స్థితిలో మేము ఉండకుండా క్రమము కలిగి నీ చిత్త ప్రకారముగా మేము ఏది చేసినాను కూడా నీకు ఇష్టమైన భక్తిని చేయటానికి నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించటానికి నీ చిత్తమేదో గ్రహించటానికి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి మంచి జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాం ప్రతి హృదయం తెరవబడినట్లుగా సహాయం చేయండి కుటుంబాల్లో ఉన్న ఇరుకులు ఇబ్బందులు తీర్చండి ప్రభా పదవ తరగతి పరీక్షలు రాయబోయే పీడల కొరకు ప్రార్థిస్తున్నాం ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోయే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే డిగ్రీ పరీక్షలు రాయబోయే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎంతోమంది ప్రోహ్వా మా తండ్రి పరీక్షలు కొరకు సిద్ధపడుతున్నారు ఆయన వారి జీవితాల్లో మంచి విద్యా బుద్ధి కావాలంటే అది నీ చేతిలో ఉంది ప్రోఫ్వా ప్రతి ఒక్కరిని మీరు సంసిద్ధం చేసి వాడుకుని మీ నామాన్ని మహింపొందినట్లుగా సహాయించి మనం అడుగుచూ ఉన్నాం అలాగే మా తండ్రి ఈ వాతావరణాన్ని బట్టి ఎంతో మంది చిన్న బిడ్డలు బలహీనలైపోతున్నారు జ్వరాల చేత ప్రవ నా తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నా తండ్రి ఎండ తాకిడి తట్టుకోవటానికి శక్తివంతులుగా నింపండి జ్వరాల చేత పీడించబడుచున్న ప్రతి వారికి నెమ్మదిని విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం చిన్నబిడ్లను దీర్ఘాయువంతులుగా చేయండి ఆరోగ్యవంతులుగా చేయండి మా తండ్రి గృహ గృహాల్లో ఉన్న ప్రతి వారిని కూడా మీరు దీవించండి ఏ ఒక్కరు కూడా రక్షణ లేకుండా నశించిపోకుండా నిశ్చిత్తం ఏదో పరీక్షించి ఈ అంత్య దినాల్లో నిన్ను వెంబడించి మారు మనసు పొందటానికి సత్యాన్ని గ్రహించటానికి తగిన సహాయం దయచేమని ఇద్దీవెళ్ళని ప్రి కుమారుడు మా ప్రిరక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకొనచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి ప్రతి మంగళవారం మరి ప్రార్థనా ఛానల్ ద్వారా మరి స్వార్థ ప్రకటించడం అనేది జరుగుతుందండి కనీసం ఇప్పటికే ఒక సంవత్సరం నుంచి ఈ స్వార్థ ప్రకటన ద్వారా దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు మరి నా కొరకు మా యొక్క కుటుంబం కొరకు మా స్థానిక సంఘము కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామంలో కోరుతూ ఉన్నాను ఈ యొక్క వాక్య వాక్యములు ఈ ప్రసంగములు మీకు ఆసక్తికరంగా ఉన్నట్లయితే మీ యొక్క ఆనందాన్ని మాతో పంచుకోనండి మరి ఇంకా మంచి వర్తమానాలు తెలియజేయటానికి మరి దేవుడు నన్ను సిద్ధపరచలాగిన మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పెరట కోరుతూ ఉన్నాను మరొకసారి అందరికీ వందనాలు